అవును, దోసుకోవటం దాచుకోవటం ఇదే నినాదం వాళ్ళు. కళ్ళ ముందు ఇంత అభివృద్ధి జరుగుతుంటే కనపడని మూర్ఖులు, కళ్ళున్నాయో తెలీదు కళ్ళు లేవో తెలియదు. వాళ్ళకి సీఎం రోడ్డు కనబట్టలేదా, రోడ్లు విస్తీర్ణం కనబట్టలేదా, ఇక్కడ రథం కనబట్టలేదా, శివాలయం అభివృద్ధి కనబట్టలేదా, కేంద్ర విద్యాలయం కనబట్టలేదా, వంద పడకల ఆసుపత్రి కనబట్టలేదా, అనాసాగరంలో అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కనబట్టలేదా, డివిఆర్ కాలనీ అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కనబట్టలేదా, ఆర్డీఓ ఆఫీస్ కనబట్టలేదా, మున్సిపాలిటీ అప్గ్రేషన్ కనబట్టలేదా, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కనబట్టలేదా? మరీ కళ్ళు లేకపోతే ఎలాగ చెప్పు? కళ్ళు లేకపోతే చెప్పండి, శంకర్ నేత్ర హాస్పిటల్లో నేను ఫ్రీగా ఉచితంగా వైద్యం చేపిస్తాను కళ్ళు రావడానికి. అభివృద్ధి లేదంటారేంటి? అభివృద్ధి ఎందుకు లేదు చెప్పండి? ఎవరన్నా సామాన్య మానవుడికి మైక్ పెట్టండి, ఈ నందిగామలో ఏదైనా అభివృద్ధి ఉందా, మీకు ఇవన్నీ కనపడలేదని అడగండి. జనాలందరికీ కనపడి నాకు కనపడలేదంటే ప్రాబ్లం నాదా మీదా? సో వాళ్ళకి బేసికల్గా కళ్ళు ఉండి కూడా కనపట్టలేదో లేదా కళ్ళు లేవో తెలియట్లేదు. అలా కళ్ళు లేవు కాబట్టి, అలా కనబడట్లేదు కాబట్టి ఈ గత 5 సంవత్సరాల్లో 2014 నుంచి 19 వరకు బాబులు పరిపాలించారు కాబట్టి, బాబులు వాళ్ళు చూశారు కాబట్టి ఇలా చూడట్లేదు. అంతనే దాచుకోవడం దోసుకోవడం అన్నాను. ఇదే శివాలయం దగ్గర చెప్పాను, 1000 సార్లు చెప్పాను, 100000 సార్లు చెప్పాను. ఈ నందిగామలో 2,06,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 2,06,000 మందిలో ఒక్కరంటే ఒక్కరిని తీసుకొచ్చి ఈ మొండితో కా ప్రదర్శన మమ్మల్ని మోసం చేశారు, మా దగ్గర అవినీతి చేశారు, మా దగ్గర దోసుకున్నారు, మా దగ్గర దాచుకున్నారని ఒకే ఒక్కటి చేత చెప్పించండి. మేము రాజకీయాలను విరమిస్తామని చెప్పాను. 2,06,000 మంది జనాభాలో ఒక్కరిని రమ్మని చెప్పాను. ఏ ఒక్కరినన్నా సరే ఒక్కరు వచ్చి ఇదిగో మొండితో అరుణ్ కుమార్ వల్ల అన్యాయం జరిగింది, మొండితో జగన్మోహన్ రావు వల్ల ఆర్థికంగా అన్యాయం జరిగింది అని చెప్పమనండి. ఆర్థికంగా రుజువు చేయమనండి. మీరేం చేయగలుగుతారు? 2,06,000 మందిలో పనులు చేయలేదు. అవును, అందరికీ పనులు చేయలేను. ఎందుకు చేయలేను? నువ్వు అవినీతి అడిగితే పని చేయను, నువ్వు అక్రమం అడిగితే పని చేయను, నువ్వు రూల్స్కి విరుద్ధంగా అడిగితే పని చేయను. ఏదన్నా సరే రూల్ బారిగా చేశాం. ఏదండి ఆయన సత్తా ఏంటో 2019 ఎన్నికల్లోనే చూసాం. ఈ విజయవాడ పార్లమెంటులో 6 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోతే ఆయన సత్తాతో గెలిచిన మునగాడు. ఆయన గురించి అసలు ఎలెవరు మాట్లాడటానికి తీయన్. మరి మీకు వచ్చిన ఓట్లన్నీ ఆయనకు వచ్చిన ఓట్లన్నీ ఆ ఓట్లతోనే కదా గెలిచారు. ఆయన సత్తా ఉండబట్టి కదా గెలిచాడు. ఈయన సత్తా ఉండబట్టి గెలిచాడు, ఈయన సత్తా ఉండబట్టి జయదేవి గెలిచాడు, ఈయన సత్తా ఉండబట్టి రామ్మోహన్ గెలిచాడు. మరి మిగిలిన 22 చోట్ల ఓడిపోయారు కదా. మీకు సత్తా ఉంటే మరి ఇక్కడ ఎందుకు గెలవలేదు మీరు? సో ఇవన్నీ అర్థం పర్థం, అవగాహన రాహిత్యం, బుర్రలైనతనం, ఏదో మాట్లాడాలి, మైక్ పెడితే మాట్లాడాలి. ఇచ్చారుగా బోరీలు గారీలు వచ్చారుగా, మహా మేధావులు వచ్చారుగా. ఆ మేధావులు చెప్పానండి ఏ విధంగా కేసీనే నాన్నగారు గెలిచారని. కేసీనే నాన్నగారు ఏ ఎంపీ చేయని విధంగా టాటా ట్రస్ట్ తీసుకొచ్చాడు. ఇంతమంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎంపీలు ఉంటే రతన్ టాటా ట్రస్ట్ ఎవరైనా తీసుకొచ్చారా? రతన్ టాటా గారు ఎవరికైనా టైం ఇస్తారా? ఆయన విజయవాడ తీసుకొచ్చారు కదా. ఈరోజు ఫ్లైఓవర్స్ కావచ్చు, నితిన్ గడ్కరీ గారిని పట్టుకొని ఫ్లైఓవర్స్ చేపించింది ఎవరు? కేసీఆర్ నాని గారి గురించి మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు.